ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ కు ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గతంలో నిర్మల్ నిజామాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగంపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. 2012లో విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి. భవిష్యత్తులో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కోర్టు సూచించింది. అటువంటి ప్రసంగాలు చేస్తే దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొంది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని సూచించింది కోర్టు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ కు ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. గతంలో నిర్మల్ నిజామాబాద్ లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగంపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. 2012లో విద్వేషపూర్విత ప్రసంగం చేశారంటూ అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సునీల్, ఓవర్ టు యూ. అక్బరుద్దీన్ కు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్బర్ ను ఎక్విట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే రెండు కేసులు, ఒకటి హేట్ స్పీచ్ ఏదైతే 15 మినిట్ అని అన్నాడో ఆ 15 మినిట్స్ కు సంబంధించినటువంటి కేసు, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఆ కేసుతో పాటు హిందూ దేవుళ్లను అవమానించకరంగా విధంగా మాట్లాడినందుకు గాను ఆ కేసు, ఈ రెండు కేసులను ఎక్విట్ చేస్తూ, అంటే రెండు కేసులు కొట్టివేస్తూ న్యాయమూర్తి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి నమోదైనటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లకు అవసరమైనంత సాక్ష్యాలు నిరూపించలేకపోయారు కాబట్టి కేసును కొట్టివేస్తున్నాం. కేసు కొట్టివేస్తున్నామంటే కేవలం, అంటే మీరు చేసిన వ్యాఖ్యలను సమర్థించినట్టు కాదు, ఇట్లాంటి వ్యాఖ్యలు మీరు వాళ్ళపై చేస్తారు, ఎదుటి వర్గం పైన చేస్తారు, వాళ్ళు మీ పైన చేస్తారు, వాయిస్ వర్సా, ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేయకూడదని న్యాయమూర్తి అక్బర్కు సంబంధించిన అడ్వకేట్ ను ఉద్దేశించి చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, మీ క్లయింట్కి చెప్పండి అని న్యాయమూర్తి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ అడ్వకేట్కు కొంచెం ఇటుపక్కకు ఉన్నటువంటి అక్బర్ను ఉద్దేశించి న్యాయవాది, అంటే అక్బర్ న్యాయవాది, మేజిస్ట్రేట్ జడ్జి గారు ఇలా చెప్తున్నారు, ఇలాంటి కామెంట్స్ చేయొద్దని అంటప్పుడు అక్బరుద్దీన్ చేతులు కట్టుకొని ఓకే సార్ ఓకే సార్ అని ఇలా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కేసు కొట్టివేస్తున్నాం కాబట్టి ఇవి సెలబ్రేషన్స్ చేసుకునే టైం కాదు, సెలబ్రేషన్స్ చేసుకోవద్దు అనే విషయాన్ని, ఒకటి ఇవి సెలబ్రేట్ చేసుకునే టైం కాదు, రెండోది ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయరాదు అని ఒక రకమైనటువంటి హెచ్చరిక ఇచ్చినట్టు మాత్రం కనిపిస్తుంది. ఫైనల్గా కేసు అయితే కొట్టుడుమైంది. 10-12 సంవత్సరాలుగా 10 సంవత్సరాలకు పైగా అవుతుంది, 9 సంవత్సరాలు దీనిపైన విచారణ జరిగింది. సిఐడి ఒక కేసు, అంతేకాకుండా మిగిలింది ఒక కేసు విచారణ జరిపారు. విచారణ జరిపినప్పుడు సాక్ష్యాలను సేకరించాలి, సాక్ష్యాలకు సంబంధించి ఆయన చేసినటువంటి స్పీచెస్కి సంబంధించినటువంటి ఆడియోలు వీడియోలు కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపారు. సాక్షులను 18 మంది సాక్షులను విచారించిన పరిస్థితి ఉంది. సాక్షుల్లో కొన్ని సాక్ష్యాధారాలు పూర్తిగా లేకపోవడము, లేకుంటే ఎఫ్ఎస్ఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆయన చేశారని ఎఫ్ఐఆర్లో అంతగా ఛార్జ్షీట్లో వేసినటువంటి కంప్లైంట్ నుంచి మొదలుకొని కంప్లైంటు, కేసుకు సంబంధించినటువంటి కేసు డైరీ, అంతేకాకుండా ఛార్జ్షీటు, వీటిలో ఉన్న వాటికి ఆ కంటెంట్ ఏదైతే వీడియోలో ఉన్న వాటికి కూడా, అంటే ఆయన చెప్పిన దాన్ని చేసిన ఆరోపణలకు చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు ఉన్న ఆధారాలు సరైనవి కావు అన్నారంటే ఇవన్నీ కొంతవరకు బెంచ్ సాటిస్ఫై కాకపోవడం వల్లే విచారణ జరిగిన తీరు, విచారణ జరిగిన తర్వాత ఆధారాలు ఏవైతే సబ్మిట్ చేశారో కోర్టుకు, ఆ ప్రొసీజర్ నడుస్తున్న క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం సఫలం కాలేదని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన అక్విటల్ చేసినట్టు గుర్తించిన అక్విటల్ చేస్తున్నట్టు చెప్పిన పరిస్థితి
దీంతో పాటు ఒక కేసు కూడా, అంటే ఈ కేసులో సెడిషన్ దేశ అంటే దేశంపై యుద్ధం సెడిషన్ కేసు, ఆ సెడిషన్ సెక్షన్ కూడా ఉండింది, కానీ దాన్ని చార్జ్షీట్లలో తీసివేశారు. అది ఎందుకు తీసివేశారు, విచారణకు సంబంధించి ఎంతవరకు జరిగింది, విచారణ నుంచి ఎందుకు తీసేశారు, చార్జ్షీట్లు ఎందుకు తీసేశారు అనేది తర్వాత కొంత దాని మీద కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద. కానీ కోర్టుకు వచ్చే వరకు కోర్టుకు చార్జ్షీటే ఫైనల్ కాబట్టి ఆ చార్జ్షీట్ పైన విచారణ జరిగింది. కాబట్టి ఆ చార్జ్షీట్ను బేస్ చేసుకునే విచారణ జరిగి ఆ చార్జ్షీట్ను బేస్ చేసుకునే సాక్ష్యాలు సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించి ఒకటికి రెండు సార్లు ఎగ్జామినేషన్లు క్రాస్ ఎగ్జామినేషన్లు చేసిన అనంతరం అక్బర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలు చేయలేదనే మాట మాత్రం కోర్టు చెప్పకుండా చేసిన ఆ దానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు నిరూపించలేకపోయారనే విషయాన్ని మాత్రం కోర్టు స్పష్టంగా అక్బర్ ముందు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ రెండు కేసులు ఆయనకు చాలా రోజులుగా ఆయనకు ఉన్నటువంటి అంటే పెద్ద రిమార్క్స్గా చెప్పుకోవచ్చు. ఆ కేసులు మాత్రం ఇప్పుడు పోయాయి. మరి దీన్ని ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అప్పీల్కి వెళ్తుందా లేకుంటే ఛాలెంజ్ చేస్తుందా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రెండు కేసెస్ లో ఈరోజు ఆనరబుల్ జడ్జ్ ఎంఎస్జే గారు ఎమ్మెల్యే ఎంపీ కోర్టు అక్బరుద్దీన్ ఓవైసీ పైన నమోదైన రెండు కేసుల్లో కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. రెండు కేసెస్ లో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని అక్విటల్ ఇచ్చారు. అంటే సంబరాలు అంటే కోర్టులో ఒకేసారి రష్ అయిపోయేది, సఫోకేషన్ నడుస్తుండే, అందుకొరకు ఇక్కడ మీరు గ్యాదర్ కాకండి, రిలెవెంట్ మనిషే ఉండాలి, వేరే వాళ్ళు బయటికి వెళ్ళండి అని చెప్పారు. ఎవిడెన్స్ ప్రూఫ్ కాలేదని గ్రౌండ్ సెక్షన్ కాదు, ఎవిడెన్స్ అంట సెక్షన్స్ వేరే, ఎవిడెన్స్ వేరు, అది సఫిషియంట్ లేదని ఇచ్చారు.